వెల్కమ్ బ్యాక్. మొగల్తూర్ ఆక్వా ఫుడ్ ప్రమాదంపై మెజిస్ట్రియల్ విచారణకు నిర్ణయించామన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. వాళ్ళు బ్లాక్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోతే మెజిస్ట్రియల్ విచారణ వేయడాన్ని జగన్ తప్పుబట్టారు. మెజిస్ట్రియల్ అంటే ఆర్డీఓ లెవెల్ మాత్రమేనని, దీన్ని బట్టే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు జగన్. వ్యర్థాల కనెక్షన్ ట్యాంకును జీఐ షీట్లతో కవర్ చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దీని నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా ఒక మ్యాన్ హోల్ వంటి వ్యవస్థ ఇందులో ఉంటుంది. ప్రమాదం జరిగిన రోజున కనెక్షన్ ట్యాంక్ నుంచి వ్యర్థాలను ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టంలోకి తీసుకువెళ్లే పైప్ లైన్ ఫుట్వాల్ బ్లాక్ అయిందని చెబుతున్నారు. దీని మరమ్మతులు చేయడానికి వెళ్లిన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత వీరి మృతికి ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఐదుగురు మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేసియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రన్న బీమా కింద 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి 15 లక్షలు ఇందులో ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు నిన్ననే గురువారం బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎంత పెద్దవారైనా దోషులను తేలితే ఉపేక్షించేది లేదు. ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిశ్చయించింది. ఆక్వా ఇండస్ట్రీలో కార్మికుల రక్షణ కోసం తగు సూచనలు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కావలసిన చర్యలను సూచించడానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 5 సంవత్సరాలు 5 మంది చనిపోయారు. మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంట, అదే మెజిస్టీరియల్ ఎంక్వైరీ అంటే ఆర్డీఓ లెవెల్. ఏమన్నా మీకు ఏం చిత్తశుద్ధి ఉంది? మీరు ఈ విషయంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్ళగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రైన్ దాకా ఆ పైపులు వేసి ఆ పైపుల ద్వారానే గొంతేరులో డ్రైన్ లో పొల్యూషన్ కలుపుతా ఉన్నారు. అందుకనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఆ పైపులు తీసేయండి అని చెప్పి అనింది అని మీరంతకు మీరే రిపోర్ట్లో మీరంతకు మీరే చెప్పారు. మరి పైపులు నిజంగా తీసేయండి అని చెప్పారు అంటే దాని అర్థం గొంతేరు డ్రైన్ లేక ఆ పైపుల ద్వారా ఈ వేస్ట్ అంతా కలుపుతా ఉన్నట్టే కదా. మరి అటువంటప్పుడు వీళ్ళు వ్యవసాయానికి ఆ నీళ్లు ఉపయోగపెట్టుకుంటున్నారు అని మీరు చెప్పిన పాయింట్ తప్పే కదా. తర్వాత అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి అధ్యక్ష, ఈ ఆనంద ప్రాన్ ప్రాసెసింగ్ ఇదే యాజమాన్యం అధ్యక్ష, ఇదే యాజమాన్యానికి గోదావరి ఆక్వా ఫుడ్స్ పరిశ్రమను తుందూరులో అధ్యక్ష దాదాపుగా ఇంతకన్నా 10 రెట్ల కెపాసిటీ అది ఎక్కువ. ఇదే యాజమాన్యానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. అంటే గొంతేరులో ఇప్పటికే పైపుల ద్వారా కాలుష్యం వదులుతున్నారు అని తెలిసి అదే యాజమాన్యానికి అంతకన్నా 10 రెట్లు కాలుష్యాన్ని వెదజల్లే పరిస్థితి ఉన్న పరిశ్రమను పెట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే గోదావరి అక్వా మెగా పార్క్ ఉందో ఫుడ్ పార్క్, దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కానీ గ్రామాలకు కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇప్పటికే ఒక నీరి అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి 3 కోట్ల రూపాయలు కట్టి పైప్ లైన్ ఏ రకంగా వేయాలనేది ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పాం అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకొక 2-3 మంత్స్ లో ఆ రిపోర్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థ అధ్యక్ష, ఇది కన్సల్టెన్సీగా తెలుసుకోవాలి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పైప్ లైన్ అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్క పరిశ్రమ కాదు అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఈ వేస్ట్ వాటర్, అక్కడ భీమవరం దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద టౌన్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కలిసి అక్కడ ట్రీట్మెంట్ చేసి డైరెక్ట్ గా సముద్రంలో పంపించాలని చెప్పి ఒక పైప్ లైన్ వేయాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. దీని ఖర్చు కూడా ఈరోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కలిసి ఒక 25% పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక 50% ఇస్తుంది, మనం ఒక 25% పెట్టాలి అధ్యక్ష.
इदेदो आक्वा फुड पार्क गुरिंच काद अध्यक्ष इदे व्यर्थ मेटीरियल अंता ट्रीटमेंट प्लांट उंटे अन्नि रोजुलु एंदुकु स्टोर चेशारु नंबर वन नंबर टू अध्यक्ष ट्रीटमेंट प्लांट उंडि दानि उपयोगिंचे आलोचने वाळ्ळकु उंटे गोंतेरु ड्रेन को पैपुलु एंदुकु वेसिनट्टु నిజంగానే ట్రీట్మెంట్ ప్లాంట్ గన ఉంటే దాన్ని ఉపయోగించే మనస్తత్వమే వీళ్ళకు ఉంటే మరి గొంతేరు డ్రైన్ కు ఎందుకు పైప్ లైన్ లేశారు ఆ పైప్ లైన్ తీసేయమనేగా మీరు చెప్పింది 2016 లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ పైప్ లైన్ తీసేయమనేగా చెప్పింది మరి అటువంటప్పుడు నిజంగానే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే నిజంగానే దాన్ని ఉపయోగించే ఆలోచనే గన వాళ్ళకు ఉంటే ఎందుకు గొంతేరు డ్రైన్ కు పైప్ లైన్ లేశారు నెంబర్ 3 2014లోనే పరిశ్రమ పెట్టారు మీరు అంటా ఉన్నారు మరి 2016 దాకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడికి వెళ్లి అక్కడ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పైప్ లైన్ తీసేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారని మీరు చెప్తా ఉన్నారు మరి దాని అర్థం ఈ 2 సంవత్సరాలు ఈ పైప్ లైన్ల ద్వారా ఈ గొంతేరు డ్రైన్ కు వ్యర్థాలన్నీ కూడా పంపించినట్టే కదా అధ్యక్ష ఇప్పుడు ఇవాల చంద్రబాబు నాయుడు గారు ఆక్వా ఫుడ్ పార్క్ కు సంబంధించి అక్కడ అసలు దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి ఆక్వా ఫుడ్ పార్క్ కు సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ సంస్థకు సపోర్ట్ చేస్తూ ఇవాళ తాను 37 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అధ్యక్ష అక్కడ సత్యనారాయణ గారు ప్లీజ్ వాట్ ఇస్ దిస్ ఐ సెడ్ నో యు కెనాట్ డిక్టేట్ దిస్ ప్లీజ్ బి సీటెడ్ ఎస్ ప్లీజ్ బి సీటెడ్ ప్లీజ్ బి సీటెడ్ అధ్యక్ష వ్యక్తిగత విమర్శలోకి పోవద్దండి ఏంటండి ఏం చేస్తారు చెప్పండి ఏంటి మీకు పద్ధతి లేదు క్రమశిక్షణ లేదు మీ నుంచి కంప్లైంట్ కాదు మీ లీడర్ చెప్తూ వింటారు ఏం చెప్తారు వింటారు ఏమండి ఎట్లయితే మీరు ఇంతసేపు మాట్లాడారు వ్యక్తిగత విమర్శలు తప్పితే సమస్య గురించి మాట్లాడలేరు ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి నో ఇట్స్ నాట్ కరెక్ట్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ సత్యనారాయణ గారు ఎస్ అధ్యక్ష ఇనిషియేట్ ఏదైతే జరిగిందో ఇది మొగల్తో సంబంధించిన ఒక సంబంధించిన సమస్య అధ్యక్ష ఏదైతే యాక్సిడెంట్ జరిపోయారు తల్లి యాక్సిడెంట్ జరగడం అనేది ప్లీజ్ గోన్ సీటెడ్ మరి ఊహించడే కాదు పరిశ్రమ రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించాలని ఒక సంప్రదాయాన్ని ఆలోచించే మరి పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది అయినప్పుడు కూడా నిన్న మొగల్తూరులో జరిగిన ఇనిస్టేట్ ఏదైతే ఉందో ఇనిస్టేట్ అనేది వెల్కమ్ బ్యాక్. చదువు అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్ మధ్య అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. ఇంగ్లీష్ సరిగా నేర్చుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడుకు సూచించారు. జగన్ దీనికి స్పందించిన అచ్చెన్నాయుడు తాను జగన్ లా మోడల్ స్కూళ్లలో చదువుకోలేదని నేలపై కూర్చొని చదువుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య ఛాలెంజ్ల పర్వం నడిచింది. కామన్ అఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది నేర్చుకో సార్. నీలాగా నేను నీలాగా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదు జగన్మోహన్ రెడ్డి. నేను నేల మీద మట్టిలో కూర్చొని చదివాను. నేను నీకు నాకు తేడా ఉంది. నీలాగా చదువుకొని నాకు ఇంగ్లీష్ వస్తే నీకు ఒక నిమిషం కూడా మాట్లాడే అర్హత లేకుండా నేను చేద్దును. నాకు ఒక ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నాకు వస్తే నువ్వు ఈ సభలో ఒక నిమిషం కూడా ఉండకపోదు. వెంటనే పరిగెత్తి పారే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు మాట్లాడితే మీ చదువు ఏంటి? నీలాగా బాగా డబ్బులుండి నేను చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోను. లేకపోతే నిన్న అధ్యక్ష నిన్న కూడా చదువు గురించి మాట్లాడారు. అధ్యక్ష నిన్న ఈయనతో చదివినటువంటి ఒక స్నేహితుడు అధ్యక్ష నాకు తెలియదు. నాకు 10 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అర్జెంట్ గా రమ్మంటే బయటకు వెళ్ళాను. సార్ ఇది మంచి పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు నేను 12వ తరగతి హైదరాబాద్ లో చదువుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 12వ తరగతి పేపర్ ఒకటి లీకేజ్ చేయమన్నారు, డబ్బులు ఇచ్చాడు. నేను వీలు కాక ఆ పేపరు లీకేజ్ చేయలేకపోయిన అధ్యక్ష
దాని వల్ల నాకు కొట్టాడు, మా మదర్ వస్తే మా మదర్ కొట్టాడు. ఆ కేసు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది, ఆ కారు నెంబర్ కూడా ఉంది. ఈ వివరాలన్నీ మీరు చెప్తే బాగుంటుంది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నేను ఆయనతో చదువుకున్నటువంటి స్టూడెంట్ అని నిన్న ఆయన చెప్పినా సరే ఆ ఊ చెప్పలేదు అధ్యక్ష. దగ్గర నుంచి చదువు గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు. నాకు వచ్చింది, నేను చదువుకున్నాను. నేను ఆ రోజు నాకు వచ్చింది ఇంగ్లీష్. నాకు వచ్చుంటే ఒక రోజు నువ్వు సభలో ఉండకుండా నీకు పంపించే స్థాయి నాది అధ్యక్ష, నీకు చెప్తున్నాను. అయినా సరే నాకున్నటువంటి అవగాహనతో ఆలోచనతో విషయాలు చెప్తున్నాను. ఒక తప్పు జరిగితే దాన్ని లాగడం కాదు. నువ్వు అన్నావు నేను మంచి సలహాలు ఇస్తానని, ఆ సలహాలన్నీ కూడా మేము తీసుకుంటాం. మాలో లోపాలుంటే సరిచేసుకుంటాం. మీరైనా మేమైనా ఒక ప్రాణం పోతే ప్రాణం తేలాం అధ్యక్ష. ఈరోజు 25 లక్షలు అయితే ఇవ్వగలిగాం, ఆ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం చేసుకోవాలి. ఎక్కడైనా సరే లోపాలుంటే అవి సరిచేసుకోవాలి. కానీ ఇటువంటి దాన్ని మీరు రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వండి. తీసుకుంటాం, తీసుకుని అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తప్ప మీరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఈరోజు చూస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా శాసనసభ ద్వారా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీలో కూడా మార్పు రావాలి. మార్పు వచ్చి పరిశ్రమలకు ఆహ్వానించాలి. ఎక్కడ చిన్న పరిశ్రమ వస్తే వెంటనే వెళ్ళి పరిశ్రమ రాకుండా అడ్డుపడే పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులకి స్వస్తి పలకదాం. అందరం కలిసి పొల్యూషన్ లేకుండా సేఫ్టీ మెథడ్స్ పాటించి పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కలగడానికి అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, తద్వారా 10 మందికి ఉపయోగపడుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ప్రదేశ గొప్ప స్పీచ్ అధ్యక్ష. నన్ను తిట్టడానికి అది ఇంపుగా వినడానికి మీరంతా కూడా ఇంతగా తాపత్రయపడతా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్పిందల్లా అది కామన్ ఆఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పా, అంతే తప్ప ఆయన మాట్లాడిన మాట అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు అని. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి, ఆ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కడైనా బయటికి పోయి మాదిరిగా మాట్లాడితే ఆయన పరువు పోతుందని చెప్పి ఇంకా మంచి సలహా ఇస్తే స్వీకరించాల్సింది పోయి. ఏమేమో నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడతా. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, సింపుల్ గా ఒకటే అడుగుతా అధ్యక్ష. నేను ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి, తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్ అధ్యక్ష, సవాల్. నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించుకో, అధికారం నీ చేతుల్లో ఉంది కదా, అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా, ప్రూవ్ చేసుకో. మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చెవుల్లో. నిజంగా ఏదైనా మాట్లాడడానికి మద్దతు పొద్దు ఉండాలి. ఏంటి అధ్యక్ష, ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఆయన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు నక్కకి నాగలాకానికి ఉన్నటువంటి తోడే ఉంది అధ్యక్ష. 35 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం అంటే ఏది కూడా నీకు లేదు. ఆయనతో నువ్వు పోల్చుకుంటా, ఛాలెంజ్ అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అధ్యక్ష. 2 సార్లు తోక ముడుచుకొని 2 సార్లు అధ్యక్ష బయటికి పారిపోయిన వ్యక్తి రోజు ఛాలెంజ్లు చేస్తున్నారు. మొన్ననే ఎగ్రీ గోల్డ్ మీద నిజాయితీగా ఈరోజు ఎంక్వైరీ వేస్తామంటే దానికి ఎస్ కానీ నో కానీ చెప్పకుండా బయటికి పారిపోయారు. నిన్న మళ్ళీ 10th క్లాస్ పేపర్స్ లీకేజ్ మీద మెజిస్టీరియల్ ఎంక్వైరీ వేస్తామంటే, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటే దానికి సమాధానం చెప్పలేకని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్థాయి నాకే మీ స్థాయి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నీలో డబ్బు ఉండొచ్చు, నీలో అధికారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నాలో ఎందుకు ఎక్కువ అంటున్నానంటే నువ్వు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యావు, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నాకు సభలో అడగటుంది నీకు నాకు నా స్థాయి ఎందుకు కాదన్నానంటే, నువ్వు మొట్టమొదటిసారి నువ్వు అసెంబ్లీలోకి వచ్చావు, నీకేమీ తెలియదు. నేను 4 సార్లు సభలోకి వచ్చాను అధ్యక్ష, సాంప్రదాయాలు నాకు తెలుసు. దయ ఉంచి ఇప్పటికైనా సరే మీకు ఒకటే నేను తెలియజేస్తున్నాను, మీరు
సబ్జెక్ట్ రండి, మీ ఛాలెంజ్ చేయండి, ఈ రోజు ఇందులో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అని చెప్పా. వినండి దయచేసి ప్లీజ్ అధ్యక్ష కామెంట్ ప్లీజ్. అధ్యక్ష ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి కాదు ఇక్కడ ఉండేది. నీకన్నా ముందే 5,45,000 మెజారిటీ జీవితంలో ఏ రోజు ఆడ మెజారిటీ నీకు రాలా. రెండుసార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, 5,45,000 మెజారిటీ. ఇక్కడ ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు తల కింద పెట్టి పైన చాలు పెట్టినా కూడా మెజారిటీ రాదు. అది నా స్థాయి, అది మీ స్థాయి. అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్ట్ వెళ్తాం. అధ్యక్ష అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు అంటూ, మంత్రి గారు అంటూ అధ్యక్ష ఆయన సీరియస్నెస్, ఆయన సీరియస్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ అధ్యక్ష ఎంతగా సీరియస్నెస్ ఉందని చెప్పి నిన్న విషయాలైతేనేమి, మొన్న అగ్రిగోల్డ్ విషయమైతేనేమి, నిన్న 10th క్లాస్ పరీక్షల విషయమైతేనేమి, ఈ రోజుకు సంబంధించి ఈ రోజు 5 మంది చనిపోయిన వెల్కమ్ బ్యాక్. ప్రమాదంలో 5 చనిపోతే సంబంధిత శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని చూడడానికి కూడా వెళ్లలేదని జగన్ విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఈరోజు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా. చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మంది చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. మాట్లాడడానికి ఏది దొరకలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. అధ్యక్ష గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే కలెక్ట్ రెస్పాన్సిబిలిటీ అందరం కలిసి గవర్నమెంట్. అధ్యక్ష ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ సబ్జెక్ట్ ఉండి ఉన్నారు, నేను కూడా ఉన్నాను సబ్జెక్ట్ ఉండి. వెంటనే అధ్యక్ష జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రి గారికి, ఆ జిల్లాకు చెందినటువంటి సుజాతమ్మ గారికి, అదేవిధంగా మాణిక్యాలరావు గారికి ముగ్గురు పంపించాం. అధ్యక్ష జరిగినటువంటి 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే 3 మంత్రులు పంపిస్తే అచ్చెన్నాయుడు గారు నువ్వు వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. నీకో పని అయిపోయింది. ఎక్కడ ఎవరు చనిపోతారు, శవం ఎక్కడ దొరుకుతుంది, వెంటనే వెళ్ళి ఓలిపోదామని ఆ శవాల మీద రాజకీయాలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప సమస్య పరిష్కారానికి నువ్వెక్కడ కూడా చర్యలు చూపించడం లేదు. ఇది మంచి విధానం కాదు. ఏది దొరకకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని కూర్చో. కానీ అనవసరంగా కొత్త విషయాలు తీసుకొచ్చి ఈ సభా సమయాన్ని వృధా చేయొద్దు. అధ్యక్ష చనిపోయిన వారిని అవమానించే వాళ్ళని ఎవరిని చూడలేదు. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారిని చూస్తా ఉన్నా ప్లీజ్. నిజంగా ఎవరైనా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోవాలి. 5 మంది చనిపోయారు అక్కడ కనపడ్డు. బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి కనపడ్డు. 40 మంది చనిపోతారు, ముఖ్యమంత్రి పోడు. ఇదయా కనీసం మానవత్వం అనేది ఉండాలి. అధ్యక్ష ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష ఈ గొంతేరు డ్రైన్ అనేది వీళ్ళు ఏదైతే ప్రజలు ఏదైతే ఆరాటపడతా ఉన్నారో ఏదైతే ప్రజలు ఇవాళ 1 సంవత్సరాలు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నీ పక్కనే నిన్నటి వరకు ఉండి ఈ సభలో శాసనసభ్యుడిగా ఉండి ఒక వ్యక్తి భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం వెళ్ళలేని మనసు లేనటువంటి నువ్వు ఈరోజు శాసనసభకు వచ్చి కనీసం నువ్వు సంతాపం తెలియజేయనటువంటి నువ్వు ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు, మా గురించి విమర్శిస్తున్నావు. నీకు ఎప్పుడైనా సరే సమస్యని పరిష్కరించాలనే ఆలోచన ఉంటే నేను స్వాగతిస్తాం. సమస్యని పరిష్కరించాలని కాదు, ప్రతి ఒక్క దగ్గర ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళడం, దాన్ని రాజకీయం చేయడం అనేది నీ బాధ్యం. ఈరోజు మేము వెంటనే ఎక్కడైనా సరే
బస్సు యాక్సిడెంట్ జరిగినా ఇటువంటి ప్రమాదాలు జరిగినా ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అయినా సరే వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు కావాలని రాజకీయం చేస్తున్నావు. మానవత్వం అనే పదవడే అర్హత నీకు ఇట్టి పరిస్థితుల్లో లేదు. భూమా నాగిరెడ్డి గారి మీద ఎంతో ప్రేమ ఉండేది వెనకపోస్తా ఉన్నా ఇల్లు ఏదైనా అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోతే ముప్పై సంవత్సరాలు ఆ శోభమ్మ మీకు సర్వ్ చేసింది, మీకు ఊడిగం చేసింది 30 సంవత్సరాలు. శోభమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరంతా? శోభమ్మ చావుకి ఎందుకు రాలేదు? శోభమ్మ చనిపోయినప్పుడు ఒక్కడన్నా వచ్చారా? ఇదే చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చినారని అడుగుతా ఉన్నా. శోభమ్మ చనిపోయినప్పుడు ఎవరు వచ్చినారు? ఏం మాట్లాడతా? ఊరికే రాజకీయం చేయాలనుకుంటే ఏ ఇష్యూ అయినా రాజకీయాలు చేయొచ్చు. సభలో ప్రతిపక్షాలకు హుందాతనం లేదని విమర్శించారు చంద్రబాబు. సభా సమయం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లాస్ తీసుకోవాలని సూచించారు. ఈరోజు సంఘటన జరిగింది ఎక్కడ? దిశా వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగితే ఎమ్మెల్యేలందరూ కూడా మహడాలను ఆలోచిస్తున్నారు. మీరు కూడా మైక్ ఇచ్చేటప్పుడు దిశా మీరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా అవకాశాలు ఇస్తే వారు ఆవేదన చెప్పుకుంటారు తప్ప, అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారా దిశా? ఏం మాట్లాడతారు దిశ? వీళ్ళ ఇష్ట ప్రకారం హౌస్ అంటే ఒక ఉందాతనం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ చేయాల్సిందిగా, ఇష్టానుసారంగా ఏదంటే మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి రేపు ఈ సెషన్ అవుతానే ఒక క్లాసులు పెట్టిన దిశ, రూల్స్ నేర్పించండి, శిక్షణ ఇవ్వండి. అదే మరిగా దిశ, నిన్న ఈ రోజు చూశాను ఈ సభలో ఉందాతనం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా పోడియంకి గొడవ చేసే పరిస్థితి వస్తున్నారు. రాబోయే సభలో రెడ్ లైన్ పెట్టి ఆ లైన్ దాటి ఎవరొచ్చినా ఆటోమేటిక్ గా సస్పెన్షన్ చేస్తే అప్పుడైనా వీళ్ళు కంట్రోల్ అవుతారు తప్ప మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ సభలో కరువు గురించి మాట్లాడారా దేశ? త్రాగునీటి సమస్య గురించి మాట్లాడారా? ప్రజా సమస్యలు ఒకటి మాట్లాడారా? వీళ్ళకి ఏం అర్హత ఉందా దేశ మాట్లాడడానికి? ఒక డిమాండ్ చెక్ చేశారా? ఒక బిల్లు చెక్ చేశారా? ఒక క్వశ్చన్ అవర్ లభ్యత ఎప్పుడు ప్రతిపక్షానికి అవకాశం? క్వశ్చన్ అవర్ కనీసం 9 గంటలకు ఒక్కరోజైనా క్వశ్చన్ అవర్ జరగనిచ్చారా? ఏంటి దశ ఇది? ఇలాంటి సభ ఏ విధంగా హుందాగొట్టుకుని అడుగుతున్నారు? ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీన్ని డెఫినెట్ గా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్ లో మీరు మన ఎథిక్స్ కమిటీనా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ పెట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి, రెడ్ లైన్ పెట్టాలి. ఎవరైనా లైన్ దాటి వస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. సబ్జెక్టు డిబేట్ చేస్తే కరెక్ట్ చేసే పరిస్థితి రావాల్సి కోరుకుంటూ. వైసీపీ సభ్యుల ఆందోళన నినాదాల మధ్య అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆరెంజ్ కేటగిరీలో ఆక్వా ప్రాజెక్టును అనుమతించామని వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నేతకున్న సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల భారీగా పొల్యూషన్ జరుగుతోందన్నారు. వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అధ్యక్ష. వైట్ కేటగిరీలో ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ వస్తాయి అధ్యక్ష. గ్రీన్ కేటగిరీలో రైస్ మిల్స్ వస్తాయి అధ్యక్ష. ఆరెంజ్ కేటగిరీలో ఈ యాక్వా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్ని ఆరెంజ్ కేటగిరీలో అధ్యక్ష. రెడ్ కేటగిరీలో వచ్చినవి సిమెంట్ ప్లాంట్స్ అధ్యక్ష. సిమెంట్ ప్లాంట్స్ రెడ్ కేటగిరీలో వస్తాయి. ఈరోజు మన ప్రతిపక్ష నాయకుడి గారికి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో మనందరికీ తెలుసు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమ అంటే అధ్యక్ష. దానివల్ల మొత్తం ఎయిర్ అంతా పొల్యూషన్ అవుతుంది, క్రాప్ డ్యామేజ్ అవుతుంది, ఆస్మా జబ్బులు వస్తున్నాయి, బ్రాంకైటిస్ వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం నువ్వు స్థాపించినటువంటి సిమెంట్ పరిశ్రమల వల్ల అధ్యక్ష. ఇంకొకటి, ఈరోజు మీరు కూడా కమ్యూనిస్టులతో కలిసి పరిశ్రమలు రాకుండా అడ్డుపెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనకి పరిశ్రమ వల్ల 50,000 డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష, 250,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అధ్యక్ష. అది కూడా ఈ 2 జిల్లాల్లోనే మనకు వస్తుంది. కాబట్టి ఎవరు అడ్డు పెట్టినా సరే, కమ్యూనిస్టులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరు పెట్టినా సరే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఆగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎంత వివరణ ఇచ్చినా స్పీకర్ వారించినా వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. ఆక్వా ప్రమాదంలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం
సభాపతిని బెదిరించి సమయం తీసుకోవాలి. కేసులున్నాయి, మరి ఆల్రెడీ 43,000 కోట్లకి దగ్గర దగ్గర సీజ్ చేశారు. చేత ప్రతిపక్షం మా నియోజకవర్గ సమస్యలని సభాపతి గారిని కోరుతున్నాం. ఇలా వాదోపవాదాలు, వైసీపీ సభ్యుల ఆందోళనలు వాయిదాల పర్వంతో సాగుతున్న సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ కోడెల. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, నవోదయం పార్టీ, ప్రభుత్వం.